ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ ఏమైనా ఐటమ్స్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవచ్చు మురికి పట్టినవి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకోవాలి. ఇలా వాటర్ కొంచెం చల్లటి వాటర్నే తీసుకోండి, మంచి వాటర్ అనమాట, మినరల్ వాటర్ కానీ ఏదైనా మంచి నీళ్ళు అనమాట. తీసుకొని తర్వాత కొంచెం పేస్ట్ వేసేయండి. పేస్ట్ అనేది ఏ పేస్ట్ అయినా సరే పర్లేదు, మీ దగ్గర ఉన్నది మ్యాక్సిమం కోల్గేట్ కానీ ఇలాంటిది ట్రై చేయండి, అవి అయితే మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం పేస్ట్ వేసేస్తే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పేస్ట్ అనేది క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. గోల్డ్ రింగ్స్ అనేవి మురికి పట్టిన గోల్డ్ అనేది పోవడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అనేది వంటగదిలో ఉన్న పసుపు అయినా సరే ఏదైనా సరే పర్లేదు అన్నమాట, మంచి పసుపు అయినా సరే ఏదైనా పర్లేదు, ఒక చిటికెడు కానీ ఒక పావు టీ స్పూన్ వరకు అయినా సరే పసుపు వేసుకోవాలి. పసుపుని వేసుకున్న తర్వాత పసుపు కూడా క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవి కూడా గోల్డ్ని చక్కగా మంచిగా మెరిసేలాగా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా గోల్డ్ ఏ ఉన్నా సరే మీ దగ్గర చైన్స్ కానీ ఏ ఉన్నా సరే ఇయర్ రింగ్స్ కానీ తర్వాత రింగ్స్ కానీ ఏ ఉన్నా సరే మీరు ఇందులో వేసేసి మినిమం ఒక హాఫ్ అన్ అవరు అలా ఉంచేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని బ్రష్ తీసుకొని ఏదైనా బ్రష్ తీసుకొని చక్కగా రుద్దేసినట్లయితే కనుక దాంట్లో ఏదైతే మురుకుంటుందో ఆ మురుకు అనేది చాలా ఈజీగా పోతుంది అన్నమాట. చాలా శుభ్రం అయిపోతాయి, నీట్గా అయిపోతాయి అన్నమాట, మెరుస్తూ ఉంటాయి అన్నమాట. కొన్నప్పుడు ఎలా అయితే మెరుస్తూ ఉంటాయో బంగారం అనేది సేమ్ అదే విధంగా మెరవడానికి ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరైతే కనుక ట్రై చేయండి, గోల్డ్తో ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.